శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ మరొక్కసారి స్వాగతం. మనం భాగవత కథ దశమ స్కందంలో శ్రీకృష్ణు యొక్క లీలల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. నేనటి కథలో నారదుడు శ్రీకృష్ణు యొక్క సంసార రహస్యాన్ని తెలుసుకున్నాడు అనమాట. ఏ విధంగా ఆయన ఇంతమంది భార్యలతోటి సంసారం చేస్తున్నాడు, సర్వాంతర్యామి సర్వవ్యాపకత్వాన్ని గురించి తెలుసుకున్నాడు. ఈరోజు శ్రీకృష్ణుడి యొక్క డైలీ రొటీన్ గురించి తెలుసుకుందాం. అదేమిటి, దేవుడికి కూడా రొటీన్ ఉంటుందా అని మనకి అనుమానం వస్తుంది కదా. కానీ ఆయన మొదట నిన్నటి కథలో చెప్పారు కదా, నేను ఆచరిస్తాను, నేను ధర్మాన్ని ఆచరించిన తర్వాతే మిగతా వాళ్ళకి చెప్తానని చెప్పారు కదా. ఆయన ఏమేమిటి చేస్తున్నారో చూద్దాం మనం. శ్రీకృష్ణుడు ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేస్తాడు, కాలకృత్యాన్ని తీర్చుకుంటాడు, ఆచమనం చేస్తాడు, పరమాత్మను ధ్యానం చేస్తాడు. ధ్యానం పూర్తయిన తర్వాత శుభ్రంగా స్నానం చేస్తాడు. అంటే ముందు ధ్యానంతో మనసును పరిశుద్ధం చేసుకొని తర్వాత స్నానంతో దేహాన్ని శుభ్రపరుచుకుంటాడు, శుభ్రమైన దుస్తులు ధరిస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు సంధ్యావందనం మొదలు కార్యక్రమాలన్నీ చేస్తాడు, హోమం చేస్తాడు, అవపోసన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాడు. హోమం చేసిన తర్వాత గాయత్రి మంత్రాన్ని ఏకాగ్రమైన మనస్సుతోటి జపిస్తాడు. అప్పటికి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడనమాట. సూర్యోదయం కాగానే శ్రీకృష్ణుడు సూర్యుడిని ఉపాసిస్తాడు. తర్వాత దేవతలకు, పితృలకు, గురువులకు, ఋషులకు, చనిపోయిన వృద్ధులకు తర్పణాలు వదులుతాడు. తర్వాత బయటకు వచ్చి తన దర్శనం కోసం వేచి ఉన్న బ్రాహ్మణులను, ఇతరులకు నమస్కరిస్తాడు. వారి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. వారికి వస్త్రాలు, ధనము, జింక చర్మాల్ని, పాలు ఇచ్చే ఆవుల్ని, ఎవరికి ఏది అవసరమో దాన్ని దానంగా ఇస్తాడు. తర్వాత గోవులను, బ్రాహ్మణులను, దేవతలను, పెద్దవారిని, గురువును పూజిస్తాడు. తర్వాత తాను కూడా ఆభరణాలు అలంకరించుకుంటాడు, ప్రజలను కలుసుకుంటాడు. వారి వారి అవసరాలకు తగ్గట్టుగా వారు వారు కోరిన వస్తువును దానంగా ఇస్తాడు. ప్రజలు కానుకలుగా తెచ్చిన వస్తువును స్వీకరిస్తుంటాడు. ఇంతలో కృష్ణుని సారథి రథాన్ని తెచ్చి కృష్ణుని గృహం ముందు నిలబెడతాడనమాట. కృష్ణుడు సాత్యకితోనూ ఉద్ధవునితో ఆ రథాన్ని ఎక్కుతాడు. తన భార్యలు, అంతఃపుర స్త్రీలు తమకు వీడుకోలు చెప్తుంటే రథం బయలుదేరి వెళుతుందనమాట. యాదవులు కొలువుదేరి ఉన్న సుధర్మ అనే రాజసభలోకి వెళ్తాడు అప్పుడు. అంటే ఉద్యోగరీత్యా ఉద్యోగం చేయడానికి. అదొక విచిత్రమైన సభ. ఆ సభలో కూర్చుని ఉంటే ఆకలి, దాహం, విసుగు, కోపం ఏవీ ఉండవు. అందరూ ప్రశాంతంగా ఉంటారు, వివిధ విషయాల గురించి చర్చిస్తారు. సభలోకి ప్రవేశించిన కృష్ణుడు తన సింహాసనం మీద కూర్చుంటాడు. నాట్యాచార్యులు, నర్తకులు, గాయకులు తమ తమ విద్యను ప్రదర్శిస్తారు. కృష్ణుణ్ణి స్తుతిస్తూ పాడుతూ ఉంటారు. తర్వాత వేద పండితులు వేద మంత్రాల మీద తమ తమ వ్యాఖ్యానాలను వినిపిస్తారు. మరికొందరు వేదములలో చెప్పబడిన రాజుల చరిత్రలను వినిపిస్తారు. ఆ ప్రకారంగా సభ జరుగుతూ ఉంటుంది, ధ్యాన రొటీన్ అనమాట. ఇలా దీన్ని ఫాలో అవుతూ ఉంటారు ఆయన. ఒకరోజు ఇలాగే సభ జరుగుతూ ఉండగా ప్రతిహరి వచ్చి ఒక నూతన పురుషుడు సభలోకి రావడానికి అనుమతి కోరుతున్నాడు అని చెప్పారు. శ్రీకృష్ణుడు అనుమతి తీసుకుని ప్రతిహారి ఆ నూతన పురుషుణ్ణి సభలోకి ప్రవేశపెట్టాడు. ఆ పురుషుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి ఇలా అన్నాడు, దేవా, నేను జరాసంధుని చెరలో ఉన్న రాజులకు ప్రతినిధిగా వచ్చాను. జరాసంధుడు మా రాజ్యాన్ని జయించి ఈ దేశమును, రాజును బందీలుగా పట్టుకున్నాడు. వారందరినీ గిరివ్రజం అనే దుర్గంలో బంధించి ఉంచాడు. వారి సంఖ్య ఇప్పటికీ 20,000 మంది. జరాసంధుని ఎదిరించలేక వారంతా కారాగారంలో పడి మగ్గుతున్నారు. అందుకని వారందరూ మీ శరణు కోరుతున్నారు. జరాసంధుని లాంటి వారు వారి వారి కోరికలు తీర్చుకోవడానికి చేయకూడని పనులన్నీ కూడా చేస్తున్నారు. శాస్త్రంలో చెప్పబడిన ధర్మాన్ని మర్చిపోతున్నారు వాళ్ళు. అట్టి వారిని శిక్షించడానికి నీవు అవతరించావు, కాలస్వరూపుడు అయిన నీకు నమస్కారం. దేవా, నేను నమ్ముకున్న వాళ్ళకి నీ పాదసేవ సుఖాన్ని కలుగజేస్తుంది. మేమంతా నీ పాదాలను నమ్ముకున్నాం. ఆ జరాసంధుని చెర నుంచి విముక్తుని కలిగించు అంటూ ఆయన కోరుకున్నట్ట. వారిని, వాడి జీవితాన్ని కాపాడి మరల సుఖ సంతోషాలు కలగజేయవయ్యా అంటూ ఆయన్ని దీనంగా వేడుకున్నాడు ఆ అఘాంతకుడు. ఆ అఘాంతకుడు ఈ ప్రకారంగా జరాసంధుని చేత బంధింపబడిన రాజుల యొక్క కష్టాలు వివరిస్తూ ఉండగా నారదుడు ఆ సభకు వచ్చాట. నారదుడిని చూసి కృష్ణుడు తన ఆసనం నుండి లేచాడు. సభలోని వారందరూ లేచి నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు ఆసనం నుండి దిగివచ్చి నారదుడికి నమస్కరించి ఆయనకి ఆసనాన్ని చూపించాడు. ఆశ్రమం మీద కూర్చున్న తర్వాత ఆయనకి అర్ఘ్యం పాద్యం ఇచ్చి పూజించాడు. నారదుడితోటి కృష్ణుడు ఇలా అన్నట్ట, నారదమునింద్ర, తమరు 3 లోకాలు తిరుగుతూ ఉంటారు. మీ వలన 3 లోకాల్లో ఉన్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. తమరు త్రికాలజ్ఞులు. తమరికి తెలియని విషయం అంటూ ఏమీ లేదు నారద. అన్ని లోకాలు క్షేమంగా ఉన్నాయా? మా పాండవులు క్షేమంగా ఉన్నారా? వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారి గురించి వివరాలు తెలియచేయండి అని అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ దేవా,
నీవు సర్వవ్యాపకుడివి, ఈ విశ్వాన్ని సృష్టించిన వాడువు నువ్వు. నీ మాయాశక్తి ద్వారా సకల భూతాల్లో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నావు. నువ్వు పాండవుల గురించి నన్ను అడుగుతావేంటి? అయినా నీకు తెలియక అడుగుతున్నావా? నువ్వు అడిగావు కాబట్టి నాకు తెలిసిన విషయాలు చెప్తాను విను. యుధిష్ఠరుడు నీ మేనత్త కుమారుడు, నీ భక్తుడు. ఆయన తన రాజ్యాన్ని విస్తరింపచేయడానికి రాజసూయ యాగం అనే యాగం చేయాలని సంకల్పించాడు. దానికి నీ అనుమతిని కోరుకున్నాడు. తమరు వచ్చి యాగానికి అనుమతి ప్రసాదిస్తే యుధిష్ఠరుడు రాజసూయ యాగం నిర్విఘ్నంగా చేస్తాడు. యాగానికి నువ్వు వస్తావు కాబట్టి నిన్ను చూడడానికి దేశదేశాల రాజులు యాగానికి వస్తారు. ఇప్పటిదాకా వారందరూ నీ కథలు విని నిన్ను కీర్తించి నిన్ను ధ్యానించి పవిత్రులవుతున్నారు. ఇప్పుడు నిన్ను స్వయంగా చూసి తాకి నీ పాదస్పర్శతోటి ధన్యులవుతారు అంటూ చెప్పట నారదుడు. నారదుడి మాటలు విన్న తర్వాత ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని సభాసదులను అడిగాడు. యాదవ ప్రముఖులందరూ జరాసంధుని మీదకి యుద్ధానికి పోవడానికి ఉత్సాహపడుతున్నారు. కానీ పాండవుల వద్దకు పోవడానికి ఉత్సాహం చూపించలేదు. వారి మాటలకు కృష్ణుడు నవ్వి ఊరుకున్నట్ట. కృష్ణుడు తన స్నేహితుడు ఉద్ధవుణ్ణి పిలిచి, ఉద్ధవా, మంత్రాంగం నీకు బాగా తెలుసు. నువ్వు నాకు బంధువు కూడాను, నాకు నేత్రాలు వంటి వాడవు. ఇప్పుడు మన ముందు రెండు విషయాలున్నాయి. ఒకటి జరాసంధుడితోటి యుద్ధం, అతన్ని ఓడించి అతని వద్ద బందీలుగా ఉన్న వాళ్ళందరినీ విడిపించడం. రెండవది పాండవులతో రాజసూయోగయాగం చేయించడం. యాదవులందరూ జరాసంధుని మీద యుద్ధానికి ఉత్సాహంగా ఉన్నారు. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నువ్వు ఆలోచించి ఏది చెప్తే దాన్ని ఆచరిస్తాం అని అన్నట్ట కృష్ణుడు. అన్నీ తెలిసిన కృష్ణుడు తనను ఆలోచించి చెప్పమనడం ఆశ్చర్యం కలిగించింది ఉద్ధవునికి. కృష్ణుడు అంతటి వాడు అడిగాడు కాబట్టి క్షణకాలం ఆలోచించి ఈ విధంగా బదులు చెప్పాడు ఉద్ధవుడు. ఇందులో మనకి కృష్ణుడికి డైలీ రొటీన్లో ఇలాంటి సమస్యలు, వాటిని ఎలా పరిష్కరిస్తాడో అన్నది కూడా ఇంక్లూడ్ అవుతుంది. జాగ్రత్తగా మనం గమనిస్తూ వెళ్ళాలన్నమాట. ఉద్ధవుడు నారదుని మాటల్ని, అంతకు ముందు వచ్చిన ఆగంతకుని మాటల్ని శ్రద్ధగా విన్నాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, దేవా, తమరి ముందు రెండు సమస్యలు తక్షణం పరిష్కరింపదగ్గవే. జరాసంధుని చెరలో మగ్గుతున్న రాజును విడిపించడం ఎంత ముఖ్యమో, తమరి మేనత్త కుమారుడైన యుధిష్ఠుడికి సహాయం చేయడం కూడా అంత ముఖ్యమే. ధర్మరాజు రాజసూయ యాగం చేయాలంటే నాలుగు దిక్కుల్లో ఉన్న రాజులను జయించాలి. అప్పుడు కానీ రాజసూయ యాగం చేయలేడు. కాబట్టి ఈ దిగ్విజయానికి కారణం చేసుకుని పాండవుల్ని జరాసంధుడి మీదకి యుద్ధానికి పంపి అతన్ని సులువుగా గెలవచ్చు. అతని చెరలో బందీలుగా ఉన్న రాజులను విడిపించవచ్చు. ఒకే కార్యం వల్ల రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి. తమరి సహాయంతో రాజసూయ యాగము, తమరి ప్రమేయం లేకుండా జరాసంధుని వధ, రెండు జరిగిపోతాయి. ఇది నా అభిప్రాయం. జరాసంధుని ఓడిస్తే యాదవులకు ప్రబల శత్రువైన జరాసంధునికి పరాజయం కలుగుతుంది. మనకు అంటే యాదవులకు లాభం. జరాసంధుని చెరలో ఉన్న రాజులను విడిపించిన కీర్తి నీకు దక్కుతుంది. ఇందులో ఇంకొక రహస్యం కూడా ఉంది. జరాసంధుని మరణం భీముని చేతిలో ఉంది. భీముని చేతిలో తప్ప జరాసంధుడికి మరొకరి చేతిలో చావడు. కాబట్టి జరాసంధుడిని భీముడు ద్వంద్వ యుద్ధంలోనే ఓడించగలడు. అంతేకాని 100 అక్షౌణీల సైన్యం ఉన్న జరాసంధునితోటి యుద్ధం చేసి గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి భీమ జరాసంధుల ద్వంద్వ యుద్ధమే దీనికి సులువైన మార్గం. ఇంకా వీరి ద్వంద్వ యుద్ధం జరగడానికి మార్గం ఒకటి ఉంది. జరాసంధుడికి బ్రాహ్మణులంటే అమితమైన భక్తి. బ్రాహ్మణులను మాత్రం జరాసంధుని వద్దకు ఎటువంటి అనుమతి లేకుండానే వెళ్ళవచ్చు. పైగా జరాసంధుడు తన వద్దకు వచ్చిన బ్రాహ్మణులు ఏది కోరితే అది ఇస్తాడు. అది ఆయనకు వ్రతం. భీమసేనుడు బ్రాహ్మణుడి వేషంలో జరాసంధుని వద్దకు పోయి తనకు జరాసంధునితోటి ద్వంద్వ యుద్ధం కావాలి అని అడిగితే జరాసంధుడు కాదనడు. భీమ జరాసంధుని ద్వంద్వ యుద్ధం సమయంలో తమరు వారి ఎదురుగా ఉండి భీమునికి తగిన విధంగా సూచనలు ఇస్తూ జరాసంధుని వధించడానికి మార్గం సుగమం చేయండి. ఓ దేవా, సకల చరాచర సృష్టిని సృష్టించి లయం చేసేది బ్రహ్మా శివుడు అయిన వారు కేవలం నిమిత్త మాత్రుడు. కాలస్వరూపుడువైన నువ్వే సృష్టి స్థితి లయ జరిపిస్తున్నావు. ఇక్కడ కూడా జరాసంధుణ్ణి చంపేవాడు చంపించేవాడు నువ్వే. భీముడు కేవలం నిమిత్త మాత్రుడు. ఈ విధంగా ఏమాత్రం సైన్య నష్టం లేకుండా, ఒక నెత్తురు బొట్టు కూడా రాలకుండా అత్యంత సులభంగా జరాసంధుణ్ణి జయించవచ్చు అని చెప్పి ఊపిరి పీల్చుకున్నట్ట. మళ్ళీ అన్నట్ట, ఈ జరాసంధుణ్ణి వధించి ఆయన చెరలో బందీలుగా ఉన్న రాజులను విడిపిస్తే వారి భార్యలు సంతానము నీ చరిత్రను, నీ కీర్తిని ఎళ్లవేళ్ల గానం చేస్తారు, నిన్ను కీర్తిస్తారు. తర్వాత నీ సహాయంతో ధర్మరాజు చేయబోయే రాజసూయ యాగ సందర్భంలో శిశుబాలుడు మొదలగు దుష్టులు కూడా సంహరింపబడే అవకాశం ఉంది. దుష్టశిక్షణ శిష్టశిక్షణ జరిగే రాజసూయ యాగానికి తమరు వెళ్లడం ఆమోదయోగ్యం అంటూ ఇదే నా ఉద్దేశం అంటూ చెప్పాట ఉద్ధవుడు. ఉద్ధవుని మాటలు విన్న కృష్ణుడు, నారదుడు, యాదవులు ఆయన ప్రశంసలతోటి ముంచెత్తారు. తర్వాత కృష్ణుడు నారదుడిని తగు విధంగా పూజించి ఆశీర్వచనం తీసుకున్నాడు.
కృష్ణుడి వల్ల పూజలు అందుకున్న నారదుడు లోక సంచారానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు బందీలుగా ఉన్న రాజుల వద్ద నుండి వచ్చిన దూతతోటి ఇలా అన్నాడు, మీ రాజులని భయపడవద్దని చెప్పండి, మీకు శుభం కలుగుతుంది. నేను స్వయంగా వచ్చి జరాసంధుని సంహరింపజేసి మీ రాజులకు విముక్తి కలిగిస్తాను. నా మాటలుగా మీ రాజులకు చెప్పండి అని చెప్పారట. ఆ దూత కూడాను కృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. తరువాత కృష్ణుడు తాను ఇంద్రప్రస్థానికి వెళ్ళడానికి రథాన్ని సిద్ధం చేసుకుని సారథిని దారకుణ్ణి ఆదేశించాడనమాట. తన అన్న బలరాముడు తాతగారు ఉగ్రసేన మహారాజు గారి వద్ద అనుమతి తీసుకోవడానికి వారి వద్ద అనుమతి తీసుకుని కృష్ణుడు రథం ఎక్కాడనమాట. కొంతమంది అంతఃపుర స్త్రీలు వాళ్ళు కూడాను ఈయనతో పాటు ఆ రాజసూయ యాగం చూడడానికి పలకిల్లో బయలుదేరారు. సేన కూడాను కొంత వాడిని రక్షిస్తూ వస్తుందన్నమాట. పెద్ద పెద్ద ధ్వజాలతోటి, పతాకాలతోటి, అస్త్రాలతోటి ఉన్న రథాల మీద వీరంతా కూడాను దృషద్వతి, సరస్వతి అనే నదులు దాటి పాంచాల దేశము, మత్స్యదేశము దాటి ఇంద్రప్రస్థపురానికి చేరుకున్నారు. కృష్ణుడు ససైన్యంగా సపవారి సమేతంగా ఇంద్రప్రస్థకు వస్తున్నాడన్న వార్త ధర్మరాజుకు తెలిసింది. కృష్ణుడికి స్వాగత సత్కారాలు చేయడానికి ధర్మరాజు తన పురోహితులను, బంధువులను ఇంద్రప్రస్థపురం బయట ఉండేట్టుగా ఏర్పాటు చేశాడు. కృష్ణుడు రాగానే ఆయనకి ఎదురు వెళ్ళి ధర్మరాజు కృష్ణుడిని ప్రేమతోటి ఆలింగనం చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత కృష్ణుడిని చూశాడు కాబట్టి ధర్మరాజు కళ్ళ నిండా ఆనంద బాష్పాలు వచ్చేసాట. తర్వాత భీమసేనుడు కృష్ణుని ప్రేమతో కౌగిలించుకున్నాడు. అర్జునుడు, నకుల సహదేవులు అందరూ కూడాను ఆయనని ఆలింగనం చేసుకున్నారు. కృష్ణుడు వాళ్ళందరికీ భక్తితోటి నమస్కారం చేశాడు. కృష్ణుడు వాళ్ళందరినీ కూడాను అక్కును చేర్చుకున్నాడు. తర్వాత కృష్ణుడు బ్రాహ్మణులకు, వృద్ధులకు నమస్కరించాడు. కురువంశం వారు, సృంజయ వంశం వారు, కైకేయ వంశం వారు ఆయన వృద్ధులకి నమస్కరించాడు. సూతులు, వందిమాగాదులు కృష్ణుని కీర్తిని గానం చేశారు. కృష్ణుడు నడుస్తుంటే అతని పక్కన గాయకులు పాడుతున్నారు, నర్తకులు నృత్యం చేస్తున్నారు. ఈ ప్రకారంగా ఇంద్రప్రస్థపురంలోకి ప్రవేశించాడు కృష్ణుడు. కృష్ణుని రాకను పురస్కరించుకుని ఇంద్రప్రస్థపురంను అత్యంత సుందరంగా అలంకరించారన్నమాట. ఒకరోజు అర్జునుడు, శ్రీకృష్ణుడు వ్యాహ్యాలికి పోయినప్పుడు అగ్నిదేవుడు వారికి దివ్యాస్త్రాలు ఇచ్చి కాండవ వనాన్ని దహించమని కోరాడు. ఆ సమయంలో కాండవ వనంలో నుండి బయటకు వచ్చిన మయుడు అనే దానవ శిల్పి ధర్మరాజు కానుగ్గా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. తర్వాత శ్రీకృష్ణుడు తన భార్యలతోనూ, అనుచరులతోనూ ఇంద్రప్రస్థంలో కొన్నాళ్ళు సుఖంగా గడిపాడనమాట. ఆ భవనాల్లోనే ఉంటూ శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలో విహరిస్తూ ఉండగా ఒకరోజు ధర్మరాజు సభలో సింహాసనం మీద కూర్చుని ఉన్నాడనమాట. ఆ సభలో బ్రాహ్మణులు, మునులు, ప్రజలు అందరూ ఉన్నారు. గోవింద, నేను రాజసూయ యాగం చేయాలని సంకల్పించాను. ఈ యాగంలో లోకపాలకులను, దేవతలను, బ్రాహ్మణులను పూజించవాలని కోరికగా ఉంది. నీ ఆధ్వర్యంలోనే ఇది చేయాలని అనుకుంటున్నాను. ఎల్లప్పుడూ ఏవో కోరికలతో సతమతమయ్యే రాజులకు, చక్రవర్తులకు నీ పాదసేవ చేయడం సాధ్యం కాదు కదా. అందుకని ఈ యాగం పేరిట వాళ్ళందరూ వచ్చి నిన్ను పూజించి పునీతులవుతారు అంటూ తన కోరికని వెల్లడించాడు. ధర్మనందన, నీ సంకల్పం మిక్కిలి ఉత్తమైంది. నీ సంకల్ప బలంతో అది నిర్విఘ్నంగా నెరవేరుతుంది. నీ కీర్తి మూడు లోకాల యందు వ్యాప్తి చెందుతుంది. అలాగే కానివయ్యా అని అంటూ అన్నట్ట, రాజసూయ యాగం చేయబోయే ముందు నీవు దిగ్విజయయాత్ర చేయాలి. రాజులందరినీ గెలవాలి. ఈ భూమి అంతా నీ వశం కావాలి. కావలసిన యజ్ఞ సంభారాలను సమకూర్చుకోవాలి. అప్పుడు రాజసూయ యాగం నిర్విఘ్నంగా నెరవేరుతుంది. ఈ పనులన్నీ నీకు సాధ్యమైనవే. ఈ విషయంలో నా సహాయం నీకు పెద్దగా అవసరం ఉండదు. నీ తమ్ములు లోకపాలకుల అంశల నుండి పుట్టినవారు. వారు అజేయులు. నీవు ధర్మస్వరూపుడు, జితేంద్రియుడు. అందుకని నన్ను కూడా నీ వశం చేసుకున్నావు. నా సహాయం నీకు తప్పకుండా ఉంటుంది. రాజసూయ యాగం నీ సంకల్పం ద్వారా కార్యరూపం దాల్చుగాక అంటూ ఆశీర్వదించాడు. కృష్ణుని మాటలకి ఎంతో సంతోషించాడు ధర్మరాజు. తన తమ్ముల్నైనా భీమార్జునులను, నకుల సహదేవులను దిగ్విజయయాత్రకు నాలుగు దిక్కులకి వెళ్లమని చెప్పాడనమాట. సృంజయుల సేనలతోటి సహదేవుడు దక్షిణ దిక్కుగాను, మత్స్యదేశ వీరులతోటి నకులుడు పడమట దిక్కుగాను, కైకేయ వీరులతోటి అర్జునుడు ఉత్తర దిక్కుగా, మద్ర సేనలతోటి భీముడు తూర్పు దిక్కుగా విజయయాత్ర సాగించాలని ఆదేశించాడు ధర్మరాజు. భీమార్జున నకుల సహదేవులు తమ దిగ్విజయయాత్రను నిర్విఘ్నంగా కొనసాగించారు. ఆయా రాజులను ఓడించి తెచ్చిన ధనాన్ని, సంపదను ధర్మరాజుకి సమర్పించారు. పాండవులందరూ రాజులను ఓడించారు, కానీ జరాసంధుడిని మాత్రం ఓడించలేకపోయారు. దాని గురించి ధర్మరాజు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు తనకు ఉద్ధవుడు చెప్పిన మాటలు ధర్మరాజుకు చెప్పాడనమాట. జరాసంధుడిని యుద్ధం చేసి ఓడించడం సాధ్యం కాదని ఉపాయంతోనే జయించాలని చెప్పాడు. కృష్ణుని ఆలోచన ప్రకారం
భీమార్జునుడు కృష్ణుడు బ్రాహ్మణ వేషాలు వేసుకుని జరాసంధుడి నివాసమైన గిరివ్రజ నగరానికి వెళ్ళారు. జరాసంధుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న భీమార్జునును కృష్ణుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారాలన్నీ చేసి వారిని వచ్చిన పని గురించి అడిగారన్నమాట. అప్పుడు భీముడు ఇలా అన్నాడు, రాజా, మేము దూరదేశం నుండి వచ్చాం. యాచకులుగా నీ వద్దకు వచ్చాం. మేము కోరినది మాకు ఇచ్చి మమ్మల్ని సంతోషపెట్టు. నీకు శుభం కలుగుతుంది. బ్రాహ్మణులు నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఏది అడిగినా ఇస్తావుట. కాబట్టి నేను నీతోటి యుద్ధం చేయదలుచుకున్నాను అని చెప్పాట. అప్పుడు ఈయన వాళ్ళని పరీక్షగా చూసాట జరాసంధుడు. వీరి వాలకాలు చూస్తుంటే వీరు బ్రాహ్మణులుగా కనిపించట్లేదు. గంభీరమైన వీరి కంఠధ్వని, వీరి శరీరం మీద ఉన్న అస్త్రశస్త్రాలతో ఏర్పడ్డ గాయాలు చూస్తుంటే వీరు క్షత్రియులు మాదిరిగా కనిపిస్తున్నారు. పైగా ద్రౌపది స్వయంవరంలో వీరిని చూసినట్టుగా గుర్తుకొస్తోంది. సందేహం లేదు, వీరు నిజంగా క్షత్రియులే. ఈ కపట బ్రాహ్మణుల వేషం వేసుకుని నా వద్దకు ఎందుకు వచ్చారు? ఏది ఏమైనా వీరు బ్రాహ్మణులుగా నా దగ్గరికి వచ్చి యాచించారు కాబట్టి నా ప్రాణాలైనా సరే ఇచ్చి వీరి కోరికను నెరవేర్చాల్సిందే అనుకున్నట్ట. ఇంద్రుడికి తిరిగి స్వర్గాధిపత్యాన్ని ఇప్పించడానికి విష్ణు వామనుడు అనే బ్రాహ్మణుడిగా వచ్చి బలిని 3 అడుగులు దానం తీసుకున్నాడు. దానంగా ఇచ్చిన బలి అఖండ కీర్తిమంతుడయ్యాడు. ఆయన యశస్సు 3 లోకాలకి వ్యాపించింది. ఈనాటికి ఆయనను అందరూ తలుచుకుంటూ ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ శరీరం శాశ్వతం కాదు, ఎప్పుడో ఒకప్పుడు పడిపోవాల్సిందే. బ్రాహ్మణులు కోరిక తీర్చి అంతులేని కీర్తి పొందని క్షత్రియుడు బతికినా చచ్చినట్టే. కాబట్టి వీరు ఎవరైనా నాకు అనవసరం. వీరు బ్రాహ్మణ వేషంలో వచ్చి నన్ను కోరారు కాబట్టి వారి కోరిక తీర్చడం నా తక్షణ కర్తవ్యం అని అనుకున్నట్ట జరాసంధుడు. ఓ బ్రాహ్మణులుత్తములారా, మీకు ఏం కావాలో అడగండి, తప్పకుండా ఇస్తాను అని అన్నాడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు జరాసంధుడితోటి ఇలా అన్నాడు, ద్వంద్వ యుద్ధం చేసి మా తోటి వాడి కోరిక నెరవేర్చు అని చెప్పాడు. జరాసంధుడు, మీకు నాతో ద్వంద్వ యుద్ధం చేయడమే మీ కోరిక అనుకుంటే ఈ కోరిక తీర్చడం నాకు సమ్మతమే. కృష్ణ, నాకు భయపడి నీవు మధురను వదిలి పారిపోయి సముద్రంలో దాక్కున్నావు. నీ వంటి పిరికివాడితో నేను యుద్ధం చేయను. అది నా పరాక్రమానికి అవమానం అంటూ ఆయనకి కృష్ణుడి యొక్క నిజరూపం ఏంటన్నది తెలిసిపోయిందని చెప్పేశాడనమాట. ఆ తర్వాతే వీడు నీతో పాటు వచ్చిన వీళ్ళిద్దరూ భీమార్జునులు అన్న సంగతి కూడా నాకు తెలిసింది. ఈ భీముడే నాకు సరిసమానమైన వాడు. అర్జునుడు బలం లేనివాడు నా ముందు. ఈ భీముడితోటి నేను ద్వంద్వ యుద్ధం చేయడానికి అభ్యంతరం లేదు అన్నట్టు. తర్వాత జరాసంధుడు 2 బలమైన గదలు తెప్పించాడు. ఒకటి భూమిడికి ఇచ్చాడు, ఒకటి తాను తీసుకున్నాడు. ఇద్దరూ నగరం బయట విశాలమైన ప్రదేశానికి వెళ్లారనమాట. భీముడు జరాసంధుడు గదాయుద్ధం చేయడం మొదలుపెట్టారు. గుండ్రంగా తిరుగుతూ అతను చూసి గదలతోటి మోదుకుంటున్నారు. తర్వాత గదలు 2 విరిచేసుకున్నారు. గదాఘాతకాలు వల్ల అవి 2 విరిగిపోగానే వాళ్ళు చేతులతో కొట్టుకోశారు. గదాయుద్ధం మల్ల యుద్ధంగా మారిపోయింది. ఒకరి మీద ఒకరు పిడుగుద్దుల వర్షం కురిపించేస్తున్నారు. భీమ జరాసంధులు ఒకరికొకరు తీసిపోకుండా 27 రోజులు యుద్ధం చేశారు. 28వ రోజు భీముడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, కృష్ణ, ఇంకా నా వల్ల కాదయ్యా, ఆ జరాసంధుడిని వధించడం నేను జయించలేకపోతున్నాను అన్నట. జరాసంధుడు అమిత బలవంతుడు. ద్వంద్వ యుద్ధంలో ఇతన్ని జయించడం కష్టం. ఇతని పుట్టుక కూడా విచిత్రంగా జరిగింది అంటూ అతని పుట్టుపూర్వత్రాలన్నీ చెప్పేశాడు. మరలా ఇతన్ని చీల్చి మాత్రమే చంపవచ్చు మనం, ఎందుకంటే ఆయన 2 ముక్కలుగా ఆయన శరీరాన్ని అతికించడం మూలంగా జరాసంధుడుగా పిలువబడ్డాడు కాబట్టి అతన్ని చీల్చడమే ఉపాయం అని చెప్పాడు. భీముడు జరాసంధుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడు ఒక చెట్టు కొమ్మను చీల్చి అలా జరాసంధుడిని చీల్చమని సంకేతం ఇచ్చాడు. వెంటనే భీముడు జరాసంధుడిని నేల మీద పడేశాడు. ఒక కాలును పైకి తొక్కిపెట్టి మరొక కాలును పట్టుకుని జరాసంధుడిని నిలువునా చీల్చాడు. తర్వాత శరీరం నిలువుగా చీలిపోయాక పుట్టుకు ముందు ఎలా పడుందో అలా పడేశాడు. ఇప్పుడు ఆ 2 ఖండాలు అతకడానికి జరా అనే రాక్షసు లేదు. అందుకని జరాసంధుడి ప్రాణాలు వదిలేశాడు. అయితే ఇందులో ఒక కిటికీ ఏంటంటే అతని శరీరాన్ని 2 భాగాలుగా చేశాక ఒకదానికొకటి ఆపోజిట్గా పడేయాలన్నమాట. అదే విధానాన్ని చేసి చూపించాడు మన కృష్ణుడు. 2 చేతుల్లో ఉన్న దర్భల్ని క్రాసుగా పడేయడం మూలంగా దాన్ని గమనించిన మన భీముడు జరాసంధుడి శరీరాన్ని చీల్చిన తర్వాత 2 ఒకదానికొకటి ఆపోజిట్గా పడేశాడు. ఆ విధంగా జరాసంధుడిని సంహరించాడు భీముడు. ఆనందంతో అర్జునుడు భీముణ్ణి కౌగిలించుకున్నాడు. శ్రీకృష్ణుడు భీముణ్ణి అభినందించాడు. శ్రీకృష్ణుడు భీమార్జునుడు గిరివజ్రపురంలో ప్రవేశించారు. రాజులందరినీ కూడాను చెర నుంచి విముక్తులు చేశారు. వాళ్ళందరూ కూడాను ధర్మరాజుకి సమంత రాజులు అయిపోయారనమాట. ఈ రకంగా రాజసూయ యాగము అటెండ్ అయ్యారు శ్రీకృష్ణుడు. జరాసంధుడి వధ కూడా చేయించి ఆ రాజుల్ని రక్షించారనమాట. ఈ కథ కూడా మనకి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పగా మనందరం కూడా వింటూ ఆనందిస్తున్నాం కదా.
రేపటి రోజున మరొక కథ తెలుసుకుందాం. అంతవరకు సెలవు.